ఎమర్జెన్సీ వార్డ్ మార్చండి. బెడ్స్ ఏమైనా సెకండ్ ఫ్లోర్ లో ఉంటాను, మీరందరూ రిపోర్ట్స్ వచ్చాక అక్కడ తీసుకుంటా. ఏమో తెలీదండి, ఇదొక వింత పరిస్థితి. పెద్ద పెద్ద శబ్దాలు విన్నట్టు ప్రతి ఒక్కరికి వాంతులు విరేచనాలు తగ్గడమే లేదు. ఇలాంటి సిచ్యువేషన్ నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను. డాక్టర్, అందరి పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. సరే పద. చూసారా సార్, నా మాట మీరు నమ్మలేదు, ఇదంతా ఆ గానగంధర్వుడి పాట మహిమ. మై గాడ్, ఎవడయ్యా వాడు? సార్ వాడు మామూలుడు కాదు సార్, ఒక్కసారి వాడి పాట మనం విన్నామంటే ఆ పాట మన చెవుల్లో జన్మ జన్మలకి మారుమోగుతూనే ఉంటుంది. సార్ వెంటనే వెళ్ళి ఆ గానగంధర్వుడిని ఆపాలి. అలాగే ట్రై చేద్దాం. ట్రై చేద్దాం అంటే కుదరదు సార్, ఆపి తీరాలి, లేకపోతే కొంపలు అంటుకుపోతాయి. ముందెళ్ళి వాడి అంతు చూద్దాం. తొందరపడకండి, మన స్టేషన్ లో ఉన్న ఫోర్స్ సరిపోదు, ఢిల్లీ నుంచి స్పెషల్ ఫోర్స్ తీసుకురావాలి, దానికి 2 డేస్ టైం పడుతుంది. సార్ ఈ లోపు ఊళ్ళో ఉన్న జనమంతా చస్తారు. అలా జరగనివ్వరు, గానగంధర్వుని పిలిచి వార్నింగ్ ఇస్తాను. సరే సార్ మీ ఇష్టం, కానీ ఏం చేసినా వెంటనే చేయాలి, లేదంటే ఆ తర్వాత ఏం చేసినా కుదరదు సార్. పదండి. ఆరు దెబ్బకి అందరూ శాండ్విచ్ అయిపోతున్నారు, అప్పుడే దూది పెట్టేసుకుంటున్నారన్నమాట. ఏం చేస్తాం, ఈ గంధర్వుడికి వేళ్లపాళ ఉండదు కదా, చెవి మిల్లు పెట్టిన గాడిదలాగా ఆరు నొక్క రాగం తీస్తున్నాడు. అందుకే మా జాగ్రత్తలో మేము ఉన్నాం. వాయి ఇప్పుడే మొదలు పెట్టింది, రాగం తీయడానికి చాలా టైం ఉంది. అవును, ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటారు, ఊరు మొత్తం కలిసి పేక నొక్కి చంపేద్దాం అనుకున్నారు. ధైర్యం చాలక వదిలేశారు. ఆఖరికి పంచాయతీ సర్పంచ్ కూడా చేతులు కాళ్ళు రెండు ఎత్తేసాడు. పాపం ఆయన మాత్రం ఏం చేస్తారులేండి, ఏమి చేయకపోతే ఎలాగమ్మా. అందుకే రేపు ఊరి జనమందరం కలిసి పంచాయతీ సర్పంచ్ దగ్గర మీటింగ్ పెట్టబోతున్నాం. ఓ సరే, చూద్దాం ప్రెసిడెంట్ ఏం చెప్తారు. ఈ గానగంధర్వుడి దెబ్బకి రాత్రుళ్ళు చేసుకోవాల్సిన పనులు పగలు, పగలు చేసుకోవాల్సిన పనులు రాత్రుళ్ళు చేసుకోవాల్సి, సంసారం మొత్తం రివర్స్ అయిపోయింది అన్నమాట. ఎందుకైనా మంచిది, ఈ దూది నీ చెవిలో పెట్టుకో. ఇదే ఇది ఎక్కడ సరిపోద్దండి, నా జాగ్రత్తలో నేనున్నా. ఇదిగా సరే, కానీ ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద. ఎందుకంటే ఎందుకేంటి, మొన్న ఎస్ఐ గారు సిటీ నుండి స్పెషల్ ఫోర్స్ తెప్పిస్తాన్నారు. ఇదంతా ఆయన వల్ల అయ్యే పని కాదు, దీనికి ఓ సపరేట్ ప్లాన్ ఉంది. ఏంటది? అదేంటంటే మనం ఇప్పుడు గన్యానాయక్ దగ్గరికి వెళ్తున్నాం. గన్యానాయక్ వాడు పచ్చి నెత్తులు తాగుతాడు అంట. అందుకే కదా మనం వాడి దగ్గరికి వెళ్ళేది. ఈ గానగంధర్వుడికి ఆ గన్యానాయకే కరెక్ట్ మొగుడు, ఎందుకంటే ఆడి మెడ పట్టుకుని కసక్కని కొరికేసి ఆయన మొత్తం రక్తవతి పీచేస్తాడు, తచ్చిరుకుంటాడు సన్నాసి. అంతేనంటావా? అంతే. రండి, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా కదా. నాకు భయం సార్, అదే కదా నేను చెప్పేది. పిల్లబ్బాయ్ ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రాణాలు తీసే కిరాతకులు ప్రాణాయామం చేస్తున్నారు సార్. Ha 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 ha
అదే అరవటం కా సార్ లాఫింగ్ థెరపీ చేస్తున్నారు లాఫింగ్ థెరపీ లేదు శుద్ధృపూజలు చేస్తున్నట్టుంది నువ్వేం భయపడకన్నా ఎవర్రా మీరు అన్న నాయక్ అన్నను కలవాల బాయ్ ఎప్పుడు పడితే అప్పుడు అందరినీ కలవడు విజిటింగ్ అవర్స్ లో రండి వెళ్ళండి అన్న అన్న హీరో లెక్క కొడుతున్నవే అన్నని అర్జెంట్ గా కలవాలే చిన్న సెటిల్మెంట్ అందరూ కలిసి ప్రమాణం చెయ్యండి హత్యలు మర్డర్లు మోసాలు దొమ్మీలు రేపులు మానభంగాలు కిడ్నాపులు ఎల్లప్పుడూ చేస్తూనే ఉంటాం మచ్చలేని రౌడీలుగా కలకాలం వర్ధిల్లుతామని గన్యానాయక్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం బాయ్ మిమ్మల్ని కలవటానికి వచ్చారు వెళ్ళి పంపించు అన్న అన్న నమస్తే అన్న ప్రాబ్లం ఏంటి కిడ్నాపా మర్డరా ముందు మా ప్రాబ్లం ఏంటి విని ఆ తర్వాత ఏం చేయాలో నువ్వే డిసైడ్ చేయన్న చెప్పు నరికేసి కాకులకి గద్దరికి చెప్పింది చాలయ్యా ముందు వాడిని ఏం చేయాలో చెప్పు కాలా చెయ్య ఏకంగా వాడు తల తీసేయాలా లేక మూడు కలిపి తీసేయాలా అక్కర్లేదన్నా గొంతుకు వస్తే చాలు అంతే గొంతుకు వస్తే అన్ని కోసినట్లేరా సారీ సారీ అన్న అన్న నీ ఇష్టం వచ్చింది కోసే నువ్వే డిసైడ్ చేసేయి రే రమేష్ వీళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసుకుని పంపించు అడ్వాన్స్ తో పాటు మెనూ చెప్తాను రాసుకోండి నాలుగు సీసాల కళ్ళు రెండు సీసాల మేక నెత్తురు బోటి ఫ్రై చికెన్ ఫ్రై 12 లెగ్ పీసులు అన్నిటితో పాటు బకెట్ పాయ రెండు గెలలు అన్నా రెండు అరటి గెలలు అన్ని కలిపి తీసుకురండి తీసుకొస్తాం కానీ 20 మందికి ఇన్ని ఐటమ్స్ ఎందుకు ఇవి 20 మందికి కాదు అన్న ఒక్కడికే ఓహో అన్నా ఇది అడిగి దొన్నా అరే మల్లేష్ యాదవ్ ఫోటోలు అంటించాల్సింది ఇక్కడ కాదు పోయి విలేజ్ లో అంటించు గన్యానాయక్ ఫోటోస్ మొత్తం ఊరంతా అంటించాను సార్ ఇక ఆ గన్యానాయక్ మీ నుంచి తప్పించుకోలేడు సార్ సరే స్పెషల్ ఫోర్స్ పంపించమని హెడ్ క్వార్టర్స్ ఫోన్ చేసావా ఇన్ఫార్మ్ చేశాను సార్ ఎలక్షన్ టైం కదా కుదరదని చెప్పారు అబ్బా సత్యం ఇప్పుడు గానగంధర్వ నరసింహం పాట ఆపకపోతే ఊళ్ళో జనాలంతా స్టేషన్ మీద పడేలా ఉన్నారు సార్ నా దగ్గర ఒక ఐడియా ఉంది చెప్పమంటారా అదేదో నా చెవులో పోయి ఒరే మల్లేసు పైకి కనపడవు కానీ నువ్వు పెద్ద దొంగనా బిడ్డవురా థ్యాంక్ యూ సార్ సిగ్గుపడించాలి కానీ పోయి గానగంధర్వుడు ఆ నరసింహానికి ఫోన్ చేయరా చేస్తాను సార్ సుమతి సుమతి ఏంటి ఆ ఫోన్ రింగ్ అవుతుంది చూడవే నా చేతులు ఖాళీగా లేవు మీ గొంతులో గరగర తగ్గటానికి జీలకర్ర నీళ్లు కలుపుతున్నా ఏమిటో ఇదో పిచ్చి మా లోకం నా గొంతులో గంధర్వ జీరని గరగర అనుకుంటోంది పిచ్చిది
हलो एवरंडी अवतल गानगंधर्व नरसिंह गारेना मात्लाडेदे अवुनंडी गानगंधर्वने मात्लाडुतुन्ना चेप्पंडी मीरु ओकसारि पोलीस स्टेशन की रावालंडी एंटी रक्षिक पटशाल नुंची मात्लाडुतुन्नारा अय्यो नेनु पोलीस स्टेशन की रावटं एंटंडी मी पोलीसुलंता वच्चि మా ఆతిథ్యం స్వీకరించి నేను పాడే కమ్మని కీర్తనలు విని ఆనందించండి. ఆ పప్పులేం ఉడకవండి, మీరే రావాలి. ఏమిటి ఆ పప్పులేం ఉడకవా? నేనే పోలీస్ స్టేషన్కి రావాలా? ఓ అలా అని రక్షక దళాధిపతి ఆదేశించారా? సరే నేనే పోలీస్ స్టేషన్కి వస్తానండి. మీ మీద పక్కింటి సత్యరాజ్ గారు కంప్లైంట్ చేశారు. नक्काबत्तुल सत्यराज गारु इंत पन चेस्तारनुकोलेदु अब्बे वारितो नागेम गोडवलु लेवंडी मी पाट गुरिंचि कंप्लैंट चेशारु ना पाट कन्न कठोरंगा उंदनि आ सत्यराजु फिर्याद चेशाडा अवुनंडि दानिकि नेनु एदो संजायसि इच्चुकुंटानुलेंडि अवन्नी कुदरदु मीरु अंटेने पोलीस स्टेशन कि रावालंडि एमिटि इप्पुडे बयलुदेरमंटारा అలాగేనండి మీరు ఫోన్ పెట్టేయండి నేను వెంటనే బయలుదేరుతున్నాను కదా సరే మంచిదండి నమస్కారములు ఏమోయ్ సుమతి నేను అలా బయటికి వెళ్ళొస్తాను అలాగే అలాగే ఆ ఇదిగో ఎక్కడ పడితే అక్కడ కచేరీలు చేసి జనాన్ని భయపెట్టకుండా త్వరగా వచ్చేయండి ఆ ఎక్కడ పడితే అక్కడ కచేరీలు చేయడానికి నేనేం వీధి గాయకుడిని కాదు వస్తా